నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి అనే పేరుతో రూరల్లో వైద్య శిబిరాలు, ఈ నెల 22వ తేదీ వచ్చే ఆదివారం నరసింహకొండలో నరసింహస్వామి పాదాల చెంత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పేదలకి అందుబాటులో కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యులతో వైద్య సేవలు అందిస్తామన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తామన్నారు. నరసింహస్వామి పాదాల చెంత వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. చాలా సంతోషం. మిత్రుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్గా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం. నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమ ఉద్దేశాలని ఇంతకుముందే వివరించారు. చాలామందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి. అలా కాకుండా ఈరోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాల కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి, మంచి ఆపరేషన్లు ఉన్నాయి, కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి. ముఖ్యంగా సామాన్య ప్రజలు, పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అవగాహన లేక, అంటే ముందస్తుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలా అవగాహన లేక, కొంతమంది అవగాహన ఉన్న ఆర్థిక స్థాయి సరిపో కొంతమంది ఆ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసుకునే పరిస్థితి. అందుకే నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో అనేక హాస్పిటళ్ళు స్నేహితుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 22వ తారీఖున, అంటే వచ్చే ఆదివారం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడంలో నరసింహస్వామి పాదాల చెంత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అక్కడి నుంచి నిరంతరం పైలట్ ప్రాజెక్ట్ కింద దేవరపాడని ఎంపిక చేసుకున్నాం. దేవరపాడెం పైలట్ ప్రాజెక్టులో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మిగతా ప్రాంతాల్లో కూడా నియోజకవర్గంతో దీన్ని చేయాలని ఒక ఆలోచన. దీనివల్ల కొన్ని వేల మంది పేదలకి, నిరుపేదలకి, సామాన్య కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేళ్లు జరిగే పరిస్థితి,